జగన్ సర్కార్ దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై కమలనాథులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రద్దు చేసిన ఎస్సీ పదకాలను తిరిగి పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ నిధులు పక్కదారి పట్టాయంటూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు బీజేపీ నేతలు. బీజేపీ ధర్నాపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి దుర్గప్రసాద్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల కోసం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దారి మళ్లిస్తుందంటూ తన సొంత మనుగడు కోసం ఆ నిధులను వినియోగిస్తుందని చెప్పేసి బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో విశాఖపట్నం జీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఈ దీక్ష చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దారి మళ్లిస్తుందని చెప్పి అడుగు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నాకు మల్లేశ్వర గారు ఉన్నారు. మల్లేశ్వర గారు చెప్పిన అసలు ఈ దీక్ష కూర్చోవడానికి మీకు ముఖ్య ఉద్దేశం ఏంటండి? దీక్షకి మేము ఇవాళ రాష్ట్రం మొత్తం మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ గుడిసదేవానంద్ గారి ఆదేశం మేరకు కూర్చున్నామండి. ఎందుకంటే మా ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన కార్పొరేషన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అది అతి దారుణంగా చట్ట వ్యతిరేక తీరుతో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి వాళ్ళని ఖండిస్తూ ఇవాళ మేము ఇవాళ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎస్సీలు బలోపేతం అవ్వాలి లేకపోతే ఫైనాన్షియల్గా వాళ్ళు ఎదగాలి అని చెప్పేసి రూపొందించిన చట్టాలను కూడా మార్చే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఎస్సీ మోర్చా తరఫున మేము అడుగుతున్నామండి. సంజయ్ గారు మీరు చెప్పండి అసలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను ఏ విధంగా దారి మళ్లిస్తుంది, సో ప్రభుత్వం దిగి రాకపోతే మీకు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మన ఈ ధర్నా అనే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున అనేకమైన కార్యక్రమం చేస్తున్నాం. దేని పట్ల అంటే ఈ ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎన్నికబడిందో అప్పటి నుంచి ఎస్సీలకి ఏదైతే నిధులు వస్తుందో అది ప్రతి దానికి డైవర్ట్ చేస్తున్నారు. దాని పట్ల మన రాష్ట్ర గుడిసదేవన్ గారు ఆదేశం వరకు మనం ఎన్నోసారి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసాం. అప్పుడు కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే దాని పట్ల ఎటువంటి స్పందించలేదు. తర్వాత నిరసన కార్యక్రమం చేసాం. తర్వాత ఎస్సీ బస్తీ సంపక అభియానం మొత్తం ఈ రాష్ట్రంలో ప్రతి నల్లి గల్లి ప్రతి దళిత వీధుల్లోనే మనం చేసాం. అప్పుడు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంకి ఎస్సీల పట్ల ప్రేమ రాలేదు. ఎస్సీల హక్కు ఎస్సీలకి ఇవ్వాలని ఆయనకి జ్ఞానం రాలేదు. అలాగే మొన్న గుంటూరులో కూడా 48 గంటలు మనం నిరాహార దీక్ష చేసాం. అప్పుడు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా పడగొని ఉన్నారు అంటే ఎస్సీల పట్ల పూర్తిగా వెక్కెత్తడమనే ఇది మనం అనుకుంటాం, ఇది మన భావన్నది. అలాగే ఈరోజు ఈ జిల్లా తర్వాత ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఈ కార్యక్రమం నిరాహార దీక్ష కార్యక్రమం జరుగుతుంది. ఇక ముందు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మన హక్కు మనకి ఇవ్వపోతే, మన హక్కు మనకి కల్పించిపోతే, ఏదైతే ఎస్సీ సబ్నిధుల ప్లాన్లు ఉన్నాయి, ఏదైతే ఎన్ఎస్డబ్ల్యూసీ లోన్లు ఉన్నాయి, ఇప్పుడు మన దళితుల్ని మన వితౌట్ సెక్యూరిటీ లోను వాళ్ళకి ఇవ్వాలా లేదా దళితులకి ఇవ్వాలా అని ఒక కేంద్ర ప్రభుత్వం చెప్పిన జరిగింది. ఇది నేషనల్ ఇచ్చింది నిధులు మన ఎస్సీలకి, ఎస్సీ ఎందుకంటే ఎస్సీలు డెవలప్ అవ్వాలని. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎస్సీలు ఎస్సీలాగా ఉండాలా, ఎస్సీలు ఎప్పుడు డెవలప్ అవ్వకూడదు అని ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఒక దురాలోచన నడుస్తుందని మేము భావిస్తున్నాం. ఇతర పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాగే పడుకోమని మళ్ళీ లేకపోతే మేము నెక్స్ట్ టైం ఎమ్మెల్యేల ఇంటి దగ్గర, మినిస్టర్ల ఇంటి దగ్గర, అలాగే సచివాలయం దగ్గర కూడా మన ధర్నా కానీ నిరాశ కానీ చేసడం జరుగుతుంది. ఎత్తుమటుకే మనకి మన నిధులు మనకి రాకుండా ఉంటే మన ఎటువంటి మనం ఊరుకోను, మన నిధులు మనం సాధించవరకు మా పోరాట అలాగే పోరాడుతూ ఉంటామని ఈరోజు మీకు అందరూ తెలియజేస్తాం. సార్ మీరు చెప్పండి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మాలా మాదిగారు ఇల్లు కార్పొరేషన్ పెట్టింది, ఆ కార్పొరేషన్ పెట్టారు కానీ ఆ నిధులు అయితే కేటాయించట్లేదు అని చెప్పేసి ఆందోళన పాటు పెట్టారు. అసలు ఈ కార్పొరేషన్ నిధులు ఏ విధంగా దారిమల్లుతున్నాయి? అసలు రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్పొరేషన్ పెట్టినా కూడా ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మయా పైసా ఉపయోగం లేని కార్పొరేషన్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది ఈరోజు. ఎందుకంటే కార్పొరేషన్లు పెట్టేటటువంటి అసలైనటువంటి కారణం ఏంటంటే వైసీపీలో పనిచేసే కార్యకర్తలకి రాజకీయ ఉద్యోగాలు నియమించి వాళ్ళకి ప్రభుత్వం ద్వారా జీతాలు ఇవ్వడానికి మాత్రం ఈ కార్పొరేషన్లు పెట్టి ఒక్కొక్క కార్పొరేషన్కి 12 డైరెక్టర్లను అపాయింట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా 728 నియామకాలు చేసింది. ఇవన్నీ కూడా రాజకీయ ఉద్యోగాలు అంటారు వీటిని. వైసీపీ కార్యకర్తలకి ఉద్యోగాలు
జీతాలు ఇవ్వడం కోసం మాత్రమే కార్పొరేషన్లు పెట్టడం జరిగింది ఎందుకంటే కార్పొరేషన్లు ఏ కార్పొరేషన్కి ఏ ఉపకుల కార్పొరేషన్కి ఏ కుల కార్పొరేషన్కి రూపాయి కూడా డబ్బులు కేటాయించి తద్వారా ఆ సంబంధిత కులానికి ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు అందులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ మూడు కుల కార్పొరేషన్లు మూడు ఉపకుల కార్పొరేషన్లుగా డివైడ్ చేసి మాల కార్పొరేషన్ మాది కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్గా డివైడ్ చేసి ఒక్క రూపాయి కూడా లేకుండా తద్వారా ఆ సంబంధిత ఉపకులానికి ఎటువంటి రుణాలు కానీ పారిశ్రామిక రుణాలు కానీ లేకపోతే బ్యాంకుల ద్వారా లింక్ అయినటువంటి రుణాలు కానీ ఏవి కూడా మంజూరు చేయకుండా ఉత్తరే కార్పొరేషన్లు పెట్టి మభ్య పెడుతూ కాలం గడిపేస్తుందన్నమాట ప్రభుత్వం. మీరు చెప్పండి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి 26 పథకాలు రద్దు చేసిందని చెప్పేసి మీరు మామూలుగా ఆందోళన పాటు పెట్టారు, అసలు ఏ పథకాలు రద్దు చేసింది, మీకు ప్రభుత్వం నుండి ఎటువంటి డిమాండ్ కావాలి, మీరు ఎలా నిరాహారం తీసి ఏదైతే మీ దీక్ష పెట్టారో దాన్ని మీరు వదలు మామూలుగా విరమించాలంటే వెంటనే మీ ప్రభుత్వం నుండి ఎటువంటి హామీ లాభాలి? నేను ఒకటైతే చెప్పదలుచుకున్నాను, ముందు ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా నడుచుకుంటుంది. ఇది ఎంత మాత్రమో మేమైతే అంగీకరించడం లేదు. ఎందుకనేసి అంటే మీ జోబులోంచి అడగట్లేదు, మీరు దోచుకున్న సొమ్ము అడగట్లేదు. మా యొక్క నిధులు ఏవైతే ఎస్సీ కార్పొరేషన్ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిందో అవి కూడా మాకు అందించకుండా ఈరోజు తప్పించుకుని తిరుగుతున్నారు. ఏదేదో రకాలుగా అవిచ్చాము ఇవిచ్చాము అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడ ఎటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎటువంటి ఉపయోగం లేనటువంటి పథకాలను మీరు ఈరోజు తీసుకొని వచ్చి మీ యొక్క రాజకీయ లబ్ధి పొందడం కోసం అని చెప్పేసి ఈరోజు మీరు ఆ పథకాలన్నింటికి కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇది ఎంతవరకు మేమైతే మాత్రం భారతీయ జనతా పార్టీ నుంచి అయితే మాత్రం ఒప్పుకునేది లేదు. ఎందుకంటే ప్రజల కోసం అహర్నిశలు పోరాటం చేసే ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు మిగతా కులస్తులు కానీ మిగతా వాళ్ళెవరు మిగతా పార్టీలు కానీ ఎవరికి కూడా మా ఎస్సీలు ఎస్టీలు కనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను మీడియా ముఖంగాను. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే క్రిస్టియన్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు ఈ పేదల్ని ఇంకా పేదలుగా అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇంకా పేదలను చేసేసి వాళ్ళని క్రిస్టియానిటీలోకి కలిపే విధంగా ఆ రకంగా మా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి ఇది ఒక్క ఎగ్జాంపుల్ మనకి నిదర్శనం అవుతుంది. ఎందుకనేసి అంటే ఈరోజు ఏదైతే మేమేనా మీ జోబుల్లోంచి అడుగుతున్నామా, మీ దోచుకున్నది అడుగుతున్నామా, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసిందో అవి ఇవ్వటానికి నీకు చేతులు రావట్లేదా అని చెప్పి మేము అడుగుతున్నామండి. ఈరోజు మేమైతే నిరాహార దీక్ష కంటిన్యూషన్ చేస్తాము. కానీ పట్ల ఎంత తీవ్రతకైనా సరే మా అధ్యక్షులు గుడిసె దేవానంద గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారు ఆదేశాల ప్రకారంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియపరుస్తున్నానండి. చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎస్సీ ఎస్టీ నిధులు అయితే ఏదైతే ఇస్తుందో వాటి ఎస్సీ ఎస్టీలకే కేటాయించలే. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత మనుగుడు కోసం కానీ సొంత పథకాల కోసం ఆ నిధులు దారి మళ్ళిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆ డబ్బంతా కూడా ఎస్సీలకి దళితులకే కేటాయించాలి, తప్పితే సొంత మనుగుడు కోసం వాడుకున్నట్లయితే ఏదైతే ఒకరోజు మీరు ఇలా దీక్ష చేపట్టడం కానీ ప్రభుత్వం కానీ దిగి రాకపోతే ఆమరణ నిరాహార దీక్ష కానీ మేము కూర్చోడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం తలదించే వరకు కూడా మేము ఆ యొక్క పోరాటం కొనసాగుతాం చెప్పి మనతో పాటు నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో దుర్గాప్రసాద్, కోర్ సైట్ విశాఖపట్నం.